తానా మహాసభలకు ఇచ్చేసినటువంటి తెలుగు వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేసుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈసారి ఈ మహాసభలను ముందుకు జరిపారనేటువంటి విషయాన్ని నిన్న నేను తెలుసుకున్నాను. ఈ కార్యక్రమంలో 2005లో నాకు ఆహ్వానం వచ్చినప్పటికీ ఇంతకాలానికి ఈ వేదిక మీదకి రాగలిగాను. ఈ కార్యకలైనటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఒక తెలుగు హీరో ఇప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఒక తెలుగు సినిమా హీరో గారు వచ్చారు. ఆయన ఎలా మాట్లాడుతున్నారు అన్నయ్య? అరే రే, ఏం జనం అన్నయ్య, తానా అంటే ఏంటి అనుకున్నానన్నయ్య. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శోభ అంతా మొత్తం అమెరికాలోనే ఉంది, అదరగొట్టేశారనే. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఈరోజున లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం ఇది మామూలు విషయం కాదనే ఒక్కసారి గట్టిగా ఆయనకి చప్పట్లు కొట్టాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటానన్నయ్య. ఇలా సరదాగా ఒక హీరో గారు, అలాగే మన వెంకయ్యనాయుడు గారు వచ్చారని చెప్పి అనుకుందాం. ఆయన మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? చాలా సంతోషం. ఈరోజున అమెరికాలో తానా మహాసభలు 21వ మహాసభ జరగడం వాడు చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా తెలుగు వారందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా, దట్ ఈజ్ వెరీ క్లియర్. మరి మా చిన్నతనంలో మేము ఏ దేశం ఎగినా ఎందుకు అలడినా పొగడరాని తల్లి భూమి భారత్ నిప్పంటే, ప్రస్తుత పరిస్థితిలో ఏ దేశం ఎగినా ఎందుకు అలడినా ఎవరు పిలిచినా ఏ బారుకి వెళ్ళినా తాగరాని బిరాండ్ తనివిదే అంటా ఉన్నారు యువతంతా. ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి నుండి యువత ఏనాడైతే బయటపడుతుందో అప్పుడే మనం మన దేశం బాగుపడతాం, దట్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. తెలుగు వారందరికీ మనస్ఫూర్తిగా 21వ తానా మహాసభల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం, సెలవు. వెంకయ్యనాయుడు గారు రోసయ్య గారిని పిలిచారు, ఆయన వచ్చారు. ఈరోజున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలు. వరో జంపాల్ చౌదరి గారు, అయ్యా తానా మహాసభలు జరుగుతున్నాయి, మీరు రావాలి తెలుగుతనానికి నిండైన మూర్తనంటే ఏముందాయా నా దగ్గర నిండైన పంచి తప్ప. తెలుగుతనానికి నిండైనటువంటి మూర్తి అంటే నందమూరి తారక రామారావు గారే. వారి పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు తప్ప మరొకటో ఇంకొకటో కాదని వారికి తెలియచెప్పాను. మరి ఆ విధంగా ఇక్కడ మీ అందరిని కలవడం నిజంగా ఇది ఆనందదాయకం. తెలుగు రాష్ట్రాలు 2 ఇక్కడే ఉన్నాయనేటువంటి ఒక అనుభూతి నాకు కలగజేశారు. అందరికీ నమస్కారం. విషయాలు ఇలా రోసయ్య గారు, అలాగే మరొక సినీ నటులు నాగార్జున గారు. ఈరోజున హలో, ఇంతమంది తెలుగు వాళ్ళని ఇక్కడ అమెరికాలో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏది ఏమైనా తెలుగువాడి సత్తా ఏంటో అమెరికాలో చాటు చెబుతున్న తెలుగు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత గ్రాండ్గా ఇక్కడ ఈ సభని నిర్వర్తించారు అంటే దాని వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అందరితో పాటు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను. ఇలా ఒక నాగార్జున, ఒక నరసేఖర కృష్ణ గారు. ఈరోజున అమెరికాలో మీ అందరినీ కలవడం, అందులోనూ 4 దశాబ్దాలు పైచీలుగా తెలుగు వాళ్ళందరికీ ఆన్లైన్ సేవలు అందిస్తున్నటువంటి తానా వారిని మనస్ఫూర్తిగా అభినందించడానికి కార్యక్రమానికి విచ్చేశానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మిత్రులు ఆల్రెడీ అక్కడికి వచ్చారంటే నన్ను ఆపేయమని అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇలా కృష్ణ గారు అనేక సందర్భాలు థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక బ్రేక్లో అవకాశం ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.